ఇయ్యకి తెలీదా, ఈఎస్పీకి తెలీదా, ఏఎస్పీకి తెలీదా, అందరి పేర్లు తెలుసు, కానీ ఇంత అధికార అధికారులు అవుతాం అంటే ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బులు మీకు బాగుంది. ఈ డబ్బులు తీసుకొని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ ఇవాళ చెప్తాను, ఇవాళ మీ అందరూ తెలిసిన విషయం సీక్రెట్ ఏం కాదు, ఆంధ్ర రాష్ట్రంలోని తెలంగాణలోని కాలేజీల్లో చదువుకునే కురవాళ్ళందరికి కూడా గంజాయి అలవాటు అయింది. విశాఖపట్నంలో కాలేజీలో కూడా తాగుతున్నారు గంజాయి. ఆ కుర్రవాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఈ కుర్రవాళ్ళందరూ గంజాయికి అలవాటు పోల్పోయి పడితే ఈ పెళ్ళి ఏం చేస్తారు, సంసారం ఏం చేస్తారు, వీళ్ళు నరాలు వీక్నెస్ అయిపోవా? ఇంత ఘోరం యువత నష్టపోతూ అంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంటుందండి. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి శాడీష్ నా కొడుకు మాట్లాడండి, ఏ యాక్షన్ తీసుకున్నా లేవు, ఎన్ని కేసులు మీద పరిష్కారం చేశారు, ఎంతమంది మీద శిక్ష చేశారు, 3 సంవత్సరాలు అయింది. దేశం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి గంజాయి వస్తుందని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంచేది మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ డబ్బులు ఇవ్వడం కాదు, అమ్మాయి రేపు అయిపోయింది డబ్బులు ఇస్తున్నాం 5 లక్షలు 10 లక్షలు, దాన్ని ఇచ్చే పరిష్కారం అంటే రేపు చేసిన అంతగా చేసి 10 లక్షలు పరిష్కారమా? జరగకుండా ఎలా కంట్రోల్ చేద్దాం? అసలు మళ్ళీ రాబోయే రోజులు జరగకుండా ఏ విధంగా చేద్దాం? అలాగే పద్మావతి గారు ఎవరన్నమ్మా, చైర్మన్ గారు వాసిరెడ్డి పద్మావతి రో తెగ మాట్లాడుతుంది, జడ్జిలాగా హైకోర్టు జడ్జిలో మాట్లాడుతుంది. అమ్మా పద్మావతి గారు, చైర్మన్ గారు, మీరు వచ్చిన తర్వాత ఎన్ని ఎన్ని పరిష్కారం చేశారు, ఎంతమంది న్యాయం చేశారు ఇప్పుడు సార్, ఎంతమంది నోటీస్ ఇచ్చారు, ఎంతమంది పోలీస్ ఆఫీసర్ విచారించారు, మీ కేసు పురోగతి ఏంటి ఒకసారి గట్టిగా చెప్పాము, ఒకసారి చేసి ముందుకొచ్చి దాన్ని మాట్లాడవా? చంద్రబాబు నాయుడికి మాత్రం నోటీస్ ఇస్తావా? చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చేంత అర్హత ఉందమ్మా నీకు? అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, కనీసం దీనికని స్పందించు, దీని మీద మీడియా యాక్షన్ చేయి. మళ్ళీ రాబోయే రోజులు ఇటువంటి సగం జరగడం చూడండి రాష్ట్రంలో. అదే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా పబ్బీలు ఆడడం మానేసి బయటికి రండి, వచ్చి ఈ సంఘటనల మీద ఒకసారి రివ్యూ చేయండి. ఈ హోమ్ మినిస్టర్లు ఏం చేస్తారయ్యా అంటే హోమ్